ఈరోజు చిలకలూరుపేట పట్టణంలో మన గురాల చావిడలో గడప గడపకు మన ప్రభుత్వము అనే కార్యక్రమము ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. మరి మన మధ్యకు యువ నాయకుడు, ఎంతోమంది కూడా యువకులకు బాగా ఆదర్శము, అయితే మన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తమ్ముడు, స్టేట్ యూత్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మనతో పాటు మన చిలకలూరుపేట నియోజకవర్గంలో మన పట్టణంలో గురాల చావిడిలో గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో పాల్గొనడము చాలా సంతోషము. మరి ఈరోజు గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి గడపకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలతో, అక్కడ ఉన్నటువంటి అన్నదమ్ములతో ప్రతి గడపకు వెళ్ళి మన ప్రభుత్వం, మన జగనన్న ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి గొప్ప సంక్షేమ పథకాల గురించి వాళ్ళకు వివరించడం జరుగుతూ ఉంది. అలాగే ఇక్కడ వాళ్ళకు వివరించడంతో పాటు వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే కూడా మనతో పాటు అధికారులు ఉన్నారు. ఆ అధికారులు వెంబడే తక్షణమే ఆ సమస్యలు ఏదన్నా వాళ్ళ దృష్టికి వస్తే ఇమీడియట్గా నోట్ చేసుకోవడం, వాటికి పరిష్కారం చేసే మార్గము వాళ్ళు చేస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున మన జగనన్నకు, మన జగనన్న ప్రభుత్వానికి చాలా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఈరోజు మనం చూసినట్టయితే మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా పెద్ద ఎత్తున ఇది బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందుతూ ఉన్నాయి. దాదాపు మన జగనన్న ప్రభుత్వము 180,000 కోట్ల సంక్షేమాన్ని ఈరోజు మన రాష్ట్రంలో అమలు చేస్తూ ఉంది. మరి ఈ పథకాలన్నీ వచ్చిన వాళ్ళు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. చాలా ఇలాంటి నాయకుడుతో 10 కాలాల పాటు ఇలాంటి నాయకుడు ఉంటే మరింత సంక్షేమ పథకాలు మనకు ఉంటాయి, అలాగే మనం అభివృద్ధి పొందుతాము. ప్రతి ఒక్కరూ కూడా ఎంతో భరోసాతో మన జీవనాన్ని మనం గడపచ్చు అనే ఒక ప్రతి కుటుంబంలో కూడా ఒక ధైర్యాన్ని నెలకొల్పినటువంటి ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వము. మరి ఎవరితో కూడా, దేనితో కూడా కులం చూడము, మతం చూడము, ప్రాంతం చూడము అనే విధంగా ఏ పార్టీ అయినా పర్వాలేదు, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి గొప్ప ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అని ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తపరచడం చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. మరి ఇవ ఒకవైపు మన జగనన్న పాలన ఇంత గొప్పగా ఉంది, ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ 3 ఏళ్లుగా మనం చూస్తూ ఉన్నాము. మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇలాంటి ట్రాన్స్పరెన్సీ ఏమీ కూడా లేకుండా చంద్రబాబు నాయుడు హయాంలో ఒక చెత్త కమిటీలు, జన్మభూమి కమిటీలు లాంటి చెత్త కమిటీలు ఉండి, మరి ఈ చెత్త కమిటీలు ప్రతీదీ కూడా చూసి జరగాల్సిన న్యాయం ఏ ఒక్కరికి కూడా సరిగా జరగకుండా ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టి, ఏ విధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏ విధంగా వారు పరిపాలన చేశారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మరి చంద్రబాబు నాయుడు గారి చెత్త పరిపాలనకి అందరూ కూడా మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ఒక గట్టి సమాధానమే చెప్పారు. మరి ఈరోజు జగనన్న పాలన చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి నాయకుడు, ఇలాంటి రాజకీయ నాయకుడు మేము ఎప్పుడు కూడా చూడలేదు, 10 కాలాల పాటు ఇలాంటి నాయకుడికే మేము మద్దతుగా ఖచ్చితంగా ఉంటాము, ఇలాంటి నాయకుడితోనే ఉండడం వల్ల మన జీవితాలు బాగుపడతాయని ఒక భరోసాని ఈరోజు జగనన్న ప్రభుత్వం ఇవ్వగలిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రతి ఒక్క దుర్మార్గమైన పాలనకు మళ్ళా రానున్న ఎన్నికల్లో కూడా ప్రజలందరూ కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నారు. Please subscribe to iMedia channel and click the bell icon for more notifications.